పాటు పత్రికన్ మీడియా సోదరులకు నమస్కారాలు మనందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ రోజు మనకి అవకాశం ఇచ్చి మన దగ్గర ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అంటే జీవితంలో ఎప్పుడు గుర్తుండిపోయే రోజు అవుతుంది ప్రతి సంవత్సరం మొక్క పెడతారు కానీ రాష్ట్రంలో దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా అవకాశాన్ని మన దగ్గర మన తుమ్మలూరులో మన జిల్లాలో మన నియోజకవర్గంలో ఇవ్వడం గౌరవ ముఖ్యమంత్రి గారికి మనందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నిజంగానే ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత రాష్ట్రంలో ఒక్కొక్క రంగంలో ఏ విధంగా అద్భుత ఫలితాలు వస్తున్నాయి అనేది గత 18 రోజుల నుండి మనం చూస్తా ఉన్నాం ఏ రంగాన్ని ఎన్నుకున్నా ఏ రంగాన్ని చూసినా కూడా ముఖ్యమంత్రి గారు సాధించిన విజయాలు మనకందరం కూడా కళ్ళగట్టినట్టు చూస్తా ఉన్నాం ఇక్కడ చాలా మంది అక్కచెల్లెళ్ళు ఉన్నారు నిన్ననే చూసినాం మనం నీళ్ళ పండుగ జరుపుకొని ఆడబిడ్డలు బిందెత్తుకొని బయటికి పోతే ఆత్మభారం తప్ప ప్రతి ఇంటికి నల్లధర నీళ్ళు ఇవ్వాలని నిజంగా భగీరథ ప్రయత్నం చేసి ప్రతి ఇంటికి మంచి నీళ్ళు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుందని తెలియజేస్తూ ఆడబిడ్డలందరి తరఫున ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఒకసారి 2014 కన్నా ముందు 2000 ఇప్పుడు మనం 10 సంవత్సరాల తర్వాత చూసుకుంటే రాష్ట్రంలో పరిస్థితులు ఒక్కసారి బేరీజ్ వేసుకుంటే మనం అందరం చూస్తున్నాం రైతుల పరిస్థితి ఎట్లా ఉండేదని భూములన్నీ ఎండిపోయి నెరలు ఆసి పల్లెరు కాయలు మొల్చి పంటలు పండించుకోలేని పరిస్థితులలో ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆ రోజున్న పరిస్థితులు అట్లయితే ఈరోజు ప్రతి ఎకరాకి నీళ్ళు అందిస్తూ ప్రతి ఎకరాల్లో ఈరోజు పంటలు పచ్చని పంటలతోని ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉందనేది చూస్తూ ఉన్నాం నిజంగానే రైతు గురించి ఆలోచించే నాయకుడు పైన ఉన్నారు కాబట్టి అది సాధ్యమైంది మన రాష్ట్రంలో మనవి చేస్తూ ఉన్నాను గతంలో చూసినాం మనం కరెంట్ కష్టాలు ఎట్లుండే ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు కరెంట్ పోతుందో అర్థం కాని పరిస్థితులలో పారిన మాటే మళ్ళీ మళ్ళీ వారుతూ ఉంటే 7 గంటల కరెంటు కూడా చక్కగా లేక పొద్దున రాత్రి ఇస్తూ ఉంటే ఆ కరెంటు పెట్టడానికి పోయి రైతులు చనిపోతున్న సందర్భాలు మనం చూస్తున్నాం కానీ ఈరోజు పరిస్థితి 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇస్తూ రైతులకు కానీ పరిశ్రమలకు కానీ ఆటంకం లేకుండా చూసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదని మరొకసారి మనవి చేస్తూ ఉన్నాను ఇదే కాకుండా చెరువుల పండుగ చేసుకున్నాం మనం చెరువులు ఎట్లుండే గతంలో చెరువులన్నీ ఎండిపోయి పిచ్చి మొక్కలతోని అసలు ఉన్నాయా లేవో చెరువులు అన్నట్టు ఉండేది బతుకమ్మ మారితే బకెట్లలో వదిలిపెట్టుకున్న సందర్భాలు మనం చూస్తున్నాం పశువులు నీళ్ళు తాగాలంటే పశువుల తొట్లను కట్టుకొని ఎండాకాలం వస్తే ఆ తొట్లలో నీళ్ళని నింపుకునే పరిస్థితి గతంలో తెలంగాణలో ఉండేది కానీ ఇప్పుడు మిషన్ కాకతీయైన చెరువులన్నీ పొడికితీత తీసి ఇప్పుడు ఎర్రటెండలు కూడా నిండు కుండల్లా ఉన్నాయంటే ఖచ్చితంగా ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుందని మనవి చేస్తూ ఉన్నాను ఇలా చెప్తూ పోతే చాలా కార్యక్రమాలు పరిశ్రమలకు సంబంధించి ఈరోజు మన రాష్ట్రంలో కోకొల్లలుగా పరిశ్రమలు వస్తూ మన తెలంగాణ రాష్ట్రం పరిశ్రమలకు నిలయమైందంటే ఒక విజన్ ఉన్న నాయకత్వం మన ముఖ్యమంత్రి గారిది 24 గంటల పవర్ వాటర్ సమస్య లేకుండా శాంతి భద్రత ఉన్నాయి కాబట్టి మన తుక్కుగూడలో చూస్తూ ఉన్నాం ఈరోజు ఎన్ని కంపెనీలు వచ్చినాయి షాపర్లో చూస్తున్నాం ఒక పట్టణ ప్రాంతం అయిపోయింది ఎక్కడ చూసినా కూడా ఈ పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు కావడానికి ముఖ్యమంత్రి గారి విజన్ ఒకటైతే గౌరవ మంత్రి గారి కేటీఆర్ గారి పర్యవేక్షణ కోఆర్డినేషన్ అదని కూడా ఒకసారి మనస్ఫూర్తిగా మా అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది నాడు ఎట్లుండే నేడు ఎట్లుంది మన ఎల్బీ నగర్ శాసనసభ్యులు ఇక్కడే ఉన్నారు మనం పక్క పక్కన ఉంటాం ఎల్బీ నగర్కి వచ్చిందంటే ట్రాఫిక్ ఎట్లా ఉంటుండే ఎన్ని గంటలు ఇరుక్కుంటుంటే మనందరికీ తెలుసు కానీ ఈరోజు ఫ్లైఓవర్లతోని అండర్ పాస్లతోని ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఎల్బీ నగర్ దాటిన మా సర్కిల్ అనే లెవెల్లో అభివృద్ధి జరిగిందండి అది ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారి విజన్ అని ఒకసారి మనవి చేస్తూ ఉన్నాను ఇక విద్య వైద్యానికి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు విద్యకు సంబంధించి 1000 పైచిలకు గురుకులాలు ఏర్పాటు చేసి పేద బిడ్డలకి నాణ్యమైన విద్య అందించే గొప్ప విజన్ ఉన్న నాయకుడు మన ముఖ్యమంత్రి గారు అని ఒకసారి మనవి చేస్తూ ఇలా చెప్తూ పోతే చాలా కార్యక్రమాలు మనం మెడికల్ అండ్ హెల్త్ చూస్తున్నాం గతంలో హాస్పిటల్ పోవాలంటే ప్రైవేట్ దవాఖానాలు తప్ప ఇంకోటి ఉండేది కాదు కానీ ఈరోజు పల్లె దవాఖానాలు బస్తీ దవాఖానాలు అని ఈరోజు మన దగ్గర ఎల్బీ నగర్లో పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్న
మన ముఖ్యమంత్రి గారికి మనందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలా చెప్తూ పోతే చాలా కార్యక్రమాలు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మన దగ్గరికి వచ్చారు చాలా పెద్ద ఎత్తున ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారికి ఒకటే రిక్వెస్ట్ మనందరి తరపున ఎలాగో మన దగ్గరికి వచ్చారు మెడికల్ కాలేజ్ ఏదైతే ఏర్పాటు చేయాలనుకుంటున్నారో జిల్లాకు ఒకటి దాంట్లో భాగంగా మహేశ్వరానికి మెడికల్ కాలేజ్ ఇవ్వమని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను అదే కాకుండా మొన్నీ మధ్యనే ఫాక్స్ కన్ ఫౌండేషన్ చేస్తున్నారు ఇక్కడే ఇబ్రహీంపట్నంకి మనకు బోర్డర్లో ఉంటుంది నిజంగా నా కంపెనీ పూర్తయిపోతే ఇప్పటికే మన తుక్కుగూడల రెంటెడ్ ఇళ్ళు దొరుకుతలేవు ఎవరు చూసినా ఇళ్ళు కావాలని తిరుగుతూ ఉన్నారు గత 3 సంవత్సరాలలో కనీసం 15,000 పైన జనాభా పెరిగిపోయింది మన దగ్గర ఈ ఫాక్స్ కన్ కంప్లీట్ అయిపోతే 100,000 మందికి ఉద్యోగాలు ఇస్తానన్న కంపెనీ ఇక్కడ ఏర్పాటైంది దాంతోపాటు ఫార్మసిటీ కూడా ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఏర్పాటు చేయాలని అనుకుంటున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి వేదిక మీద ఉండి భవిష్యత్తులో అయినా కూడా ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి మెట్రో ట్రైన్ ఇక్కడి వరకు తీసుకొచ్చే ప్రయత్నం చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇదే కాకుండా ఈ ప్రాంతంలో జనాభా బాగా ఉంటుంది అర్బన్ ఏరియా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీర్పేట పడంపేట మధ్యలో ఒకటి తుక్కుగూడలో ఒకటి హాస్పిటల్స్ 100 బెడ్డెడ్ అయినా కానీ 50 బెడ్డెడ్ హాస్పిటల్స్ అయినా కూడా మంజూరు ఇవ్వమని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను ఇదే కాకుండా మనం ఎక్కడైతే ఈ మ్యాక్స్ సొసైటీలో పెట్టుకున్నామో చాలా విల్లాస్ వచ్చినాయని ఇక్కడ చుట్టుపక్కల కూడా చాలా విల్లాస్ వస్తూ ఉంటాయి ఇక్కడ ఒక సబ్ స్టేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాళ్ళ రిక్వెస్ట్ అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తూ తుమ్మలూరు ప్రాంతంలో మనం ఉన్నాం ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక మీద నుండి విజ్ఞప్తి తుమ్మలూరుకి ఏదో ఒకటి గుర్తుండిపోయే వరాన్ని ఇవ్వమని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ కూడా భవిష్యత్తులో మన రాష్ట్రం సశ్యశ్యామలంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలంటే మన ముఖ్యమంత్రి గారి నాయకత్వమే నాకు శ్రీరామ రక్ష మనమందరం కూడా ముఖ్యమంత్రి గారు ఎన్నంటుండి వారిని కాపాడుకుందామని కూడా మరొకసారి మీకు అందరికీ మనవి చేస్తూ రేపు వచ్చే ఎన్నికల్లో పెద్ద ఎత్తున మీ అందరి ఆశీర్వాదాలు కావాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను గౌరవ మంత్రివర్యాలకు ధన్యవాదాలు ఇప్పుడు ఈ వేదిక మీద ఒక మానవీయ దృశ్యాన్ని ఆవిష్కరించబోతోంది ఈ వేదిక ఒక చారిత్రాత్మక సందర్భం ఇందాకే అటవీ శాఖ ఉన్న